గ్రామీణ ప్రాంతాలలో సుంకరి ఇస్సాదారులకు వాటా బందీ పద్ధతిని కొనసాగించాలని కోరుతూ కొనరాపేట తహసీల్దార్కు పలువురు సుంకరి ఇస్సాదారుల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి వారసత్వంగా వస్తున్న సుంకరి ఇస్సాదారుల విధానాన్ని ప్రభుత్వం కొనసాగించాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుంకరి ఇస్సాదారుల వాటా బందీ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ కొనరాపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఇస్సాదారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ సేవకులుగా పనిచేస్తున్నప్పటికీ వారిని సుంకరి అసలుదారులు మాకే కావాలని నిరాహారదీక్ష చేపట్టారని, దీనిపై డిసెంబర్ నెలలో మంత్రి కేటీఆర్ కు వాటాబంది విధానమే కొనసాగించాలని మెమోరాండం సమర్పించినప్పటికీ ఇప్పటికీ దానిపై ఏ నిర్ణయం తీసుకోకపోవడాన్ని వారు ఈ సందర్భంగా గ్రహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పత్రికలో ప్రచురితమైన విషయాల ఆధారంగా అన్ని గ్రామాలలో వారికే ఇస్సాదారుల వాటాలు కేటాయించి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని, 18 అంశాలతో కూడిన ప్రొఫార్మా పంపినప్పటికీ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడం గర్హనీయమని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇస్సాదారుల రాష్ట్ర అధ్యక్షులు నీరెడ్డి శ్రీనివాస్తో పాటు జిల్లా అధ్యక్షులు నక్కా పరశురాములు, మండల అధ్యక్షులు వీరవైర తిరుపతి, పలువురు ఇస్సాదారులు హాజరయ్యారు. సుంకరి సాదార్ లైక్ కదా, సుంకరి సాదార్ లైక్ కదా, సుంకరి సాదార్ లైక్ కదా, సుంకరి సాదార్ లైక్ కదా, వాటా బంది పద్ధతి, వాటా బంది పద్ధతి, వాటా బంది పద్ధతి. కొండ్రపట మండల కేంద్రంలో మండలంలోని అన్ని గ్రామాల ఇస్సాదారులు సమావేశమై మరి గౌరవ మంత్రి కేటీఆర్ గారు డిసెంబర్ 21 నాడు తెలుపవలసిన పత్రిక ప్రకారం వాటాబందీ ఇస్సాదారుల యొక్క లిస్టును తయారు చేయమని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడమని, అదేవిధంగా మరి ఇస్సాదారులమైన మేమందరం కలిసి మన కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చినాం. మరి ఈరోజు మన 23 నాడు ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు కొండపేట మండలంలో ఎంఆర్ఓ గారికి మరి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ఇస్సాదారుల డాటాను సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపాల్సిందిగా మేము వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు మరి త్వరిత గతిన చొరవ తీసుకొని అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఇస్సాదారుల యొక్క లిస్టును ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మరి ఈ ఇస్సాదారుల పట్ల విజ్ఞత చూపించి మరికి అన్ని విధాల న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కొండపేట మండల సుంకరి ఇస్సాదారులమైన మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే గత పేర్నెలో 21 డేట్ నాడు కేటీఆర్ గారు మనకు పత్రికా ప్రకటన ఈనాడులో ప్రచురమైనటువంటి వార్త ఏదైతే ఉందో, సుంకరి ఇస్సాదారులు ఒక సుంకరి పట్టాదారుని వెనుక ఎంతమంది ఇస్సాదారులు ఉన్నారో వాళ్ళ డాటా సేకరించి ప్రభుత్వానికి అందించాలని కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ అందులోనే భాగంగా ఈరోజు కొండపేట మండల ఇస్సాదారులమైన మేము దాదాపు 1000 మందితో ఈరోజు మన ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. కావున కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మా యొక్క ప్రత్యేకమైన చొరవ తీసుకొని మా యొక్క వినతులను స్వీకరించి త్వరితగతిన మా సమస్యను పరిష్కరించాలని, అదేవిధంగా కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని మా సుంకరి ఇస్సాదారుల తరఫున కోరడం జరుగుతుంది.